జీవుడు ప్రపంచమనే విభాగము తోచడానికి తానే కారణమై ఉన్నాడు, తానే కారణమై ఉన్నాడు జాగ్రత్త తోచడానికి. జాగ్రత్త తోచినప్పుడు తాను కారణమై ఉన్నాడు, జాగ్రత్త లేనప్పుడు ఆయన కారణము కాదు కార్యము కాదు ఏకస్వరూపుడై ఉన్నాడు. ఇలాగ పరమేశ్వరుడే అన్నీ అయి ఉన్నాడని శాస్త్రం నుంచి చెప్పిందో ఆ రకంగా మన ఆత్మస్వరూపము అన్నీ ఆయనే అయి ఉన్నాడు. ఆయనకంటా వేరుగా అనేక ప్రాణులు లేరు, ఆయనకంటా వేరుగా రాళ్ళు రప్పులు లేవు, ఆయనకంటా వేరుగా సూర్య చంద్ర నక్షత్రాలు లేవు, ఆయనకంటా వేరుగా కొండలు గుట్టలు నదులు తీర్థములు ఏవి ఆయనకంటా వేరు లేవు. అన్నీ ఆయనే అయి ఉన్నాడు, అన్నీ ఆయన నుంచే ఏ రకంగా ఈశ్వరు నుంచి వచ్చిందని శాస్త్రం చెబుతుందో నీ అనుభవం కూడా అన్ని నీ యొక్క స్వరూపమైన ఆత్మ నుంచి వస్తుందని ఒక్కసారి నిద్రానుభవాన్ని పెట్టుకుని విచారించు అని నేనిచ్చే వస్తున్నది. ఏ రకంగా పరమేశ్వరుడు నిత్య శుద్ధ వృత్తమృత స్వరూపుడే ఉన్నాడని శాస్త్రం చెప్పిందో ఆ రకంగా మన స్వరూపమైన ఆత్మ కూడా నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపమై అనుభవ యొక్క స్వరూపంతో ఆయన ఉన్నాడు. అలాంటి యుక్తితోటి ఈ రకంగా సిద్ధమైంది. అందువల్ల మన అందరి యొక్క స్వరూపమైన ఆత్మ ఆ శాస్త్రం చెప్పిన శివుడే మన స్వరూపమై ఉన్నది. శివమే మంగళ స్వరూపమే మన స్వరూపమై ఉన్నది. ఓం సహనా భవతు, సహనోదంతు, సహవీర్యం కరవావై, తేజస్వినావై, తమస్తు మా విశేషాయ.